పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ మంత్రి మరి కళ్ళు మూసుకొని ఇవాల రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఈ రోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। ప్రతిరోజు అంబులెన్స్ లో గాని ఆసుపత్రిలో కచ్చటోళ్ళు గాని రోజు 20 సార్లు గేట్ పడతా ఉంటే మరి ఇవాల గంగుల కమలాకరం నిన్న కూడా ప్రెస్ మీట్ లో కరీంనగర్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు। కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి నాయకులు గతంలో 20% కేంద్ర ప్రభుత్వం 80% రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిట్మెంట్ కి వచ్చిన తర్వాత కూడా ఇవాల మీరు ఇవ్వాలంటే మీరు ఇవ్వాలని చెప్పి నిధులు సమకూర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ అసమర్థ మరి బండి సంజయ్ ఈడ ఎంపీగా ఉన్నాడు, అసమర్థ మంత్రి గంగుల కమలాకర్ వల్ల ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మేము 100 కోట్లు తెస్తాం, 1000 కోట్లు తెస్తాం కరీంనగర్ ను మరి సుందరంగా తీర్చిదిద్దడానికి। మరి అవాకులు చవాకులు అనవసరమైనటువంటి వాగ్దానాలు ప్రజల మీద మాట్లాడడం తప్ప మరి ఎక్కడ కూడా మరి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేదు। కేవలం స్మార్ట్ సిటీ రోడ్డు 4 రోడ్లను చూపించి కరీంనగర్ ను అభివృద్ధి చేస్తామని చెప్పి పదే పదే ప్రకటనలు చేస్తున్నటువంటి ఎంపీ గాని మరి మంత్రి గాని దీనికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను। వెంటనే దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి నెల రోజుల లోపల దీని మీద పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతాం, ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, ఇక్కడికక్కడ దిగ్బంధం చెప్తామని చెప్పి హెచ్చరిస్తాం।